వెంటనే పరిష్కరించాలని అదే విధంగా ఈ ప్రైవేట్ టీచర్ల వేతనాలని ప్రైవేట్ టీచర్లకి తగిన సహాయం ప్రభుత్వం ద్వారా అందించాలని వారిని గుర్తించి వెంటనే అమల్లోకి తేవాలని భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ధర్నా పిలుపుకి ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా మనం చిన్నప్పుడు స్కూల్లో నేర్పిస్తా ఉండే అమ్మా నాన్న తర్వాత టీచర్లను గౌరవించాలి గురువులను గౌరవించాలని మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 12000 స్కూళ్ళల 3 లక్షల టీచర్లు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చిర్రు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది కూరగాయలు అమ్ముకుంటారు కొంతమంది ఆటోలు నడుపుతారు కొంతమంది చెప్పులు అమ్ముకుంటారు ఇలాంటి పరిస్థితిలో మరి తెలంగాణ రాష్ట్రం మరి వాళ్ళని ఆదుకోకుండా రోజుకో మాట పూటకో మాట చెప్తూ మరి పబ్బం గడుపుతా ఉంది మరి కరోనా టైంలో గత 10 నెలల నుంచి స్కూల్ లేవు వాళ్ళకి కనీసం ఇంట్లో నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్లు కూడా చేసిరు నేను హెల్ప్ చేసినా కూడా కొంతమందికి ఈ ప్రైవేట్ స్కూల్లో నాకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళకి మరి తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఉంది మేమందరం కూడా హెల్ప్ చేసినాం మరి వాళ్ళ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తా ఉన్నారు దీని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి సాధించి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇమీడియట్గా భర్తీ చేయాలని చెప్పి అదే విధంగా నిరుద్యోగ వృత్తి 3016 రూపాయలు ఏదైతే ఇస్తా ఉన్నారో అది కూడా ఇవ్వలేదు ఈరోజు వరకు తప్పకుండా మరి ఇదే తరహా భారతీయ జనతా పార్టీ ఉద్యమం ఇంకా 3 సంవత్సరాలు ఉంది గద్ద దించే వరకు పోరాడతాం బండి సంజయ్ గారి నాయకత్వంలో నరేంద్ర గారి నాయకత్వంలో మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.